వీళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేసిన దాంట్లో ఇంకో పాయింట్ కూడా ఉంది. ఒక కాపు మహిళకు అసైన్డ్ భూములు ఎలా కేటాయించారు అనేది ఆమె చెప్తుంది. మీరేంటి క్యాస్ట్ అంటే ఓసీ అండి కాపు అని, అంటే వాళ్ళు కూడా రేజ్ చేశారు పాయింట్. అది ఏమన్నా టెక్నికల్గా ఇబ్బంది అవుతుందా, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వమే కాబట్టి? కాపులు ఎస్ అండ్ ల్యాండ్ అందరికి ఇస్తారు. అది ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి, అంటే అదేంటంటే వాస్తవంగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి స్థలాలు ఉన్నాయి అక్కడ. ఆ అసైన్డ్ డిఫరెంట్ అనమాట. ఎస్సీ అసైన్డ్ ఉంటుంది, ఎస్సీ అసైన్డ్, ఎస్టీ అసైన్డ్, బీసీకి, తర్వాత మాజీ మిలిటరీ ఉద్యోగులకి, ఇట్లాగా అట్లాగా ఉంటాయి, రకాలు ఉంటాయి. అందులో ఏ కేటగిరీనో తెలియదు. అసైన్డ్ అంటే అందరూ దళితులని కాదు, దాంట్లో ఈ దళితుల కేసు వరకే ఇక్కడ చెల్లుబాటు అవుతుంది. ఇంకోటి కొంతమంది ఇతర కులాల వాళ్ళది కూడా, అది చీటింగ్ కేసు కిందకు వస్తుంది, ఎస్సీ కేసు కిందకు రాదు. అది చీటింగ్ కేసు. అసైన్డ్ భూమి అనేది అసలు నేను తీసుకోను అని చెప్పి, అంటే తీసేసుకుంటా, నీకేమి ఇయ్యను, భూ సమీకరణ ప్రకారం మాకు భూమి ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా 1200 గజాలు ఇస్తాం, 200 గజాలు ఇస్తాం. దానికి మనం ఒక జీవో ఇచ్చాం. ఆ జీవోలో ఏ భూములు పెట్టామంటే జరీబ్ భూములు, రిజిస్టర్డ్ భూములు పెట్టాం. ఆ జీవోలో ఇది లేదు అసైన్డ్ ల్యాండ్, లంక భూములు లేవు. అంటే అర్థం ఏంటి, అవి తీసుకోబడట్లేదు. ఆ తర్వాత ఒక ఏడాది తర్వాత ఇంకో జీవో ఇచ్చాం. ఏమని, లంక భూములు ఇవి కూడా తీసుకుంటున్నాం, తీసుకున్న వాటిలో కేటగిరైజ్డ్ వైజ్గా తగ్గించిస్తాం. తగ్గించిస్తామన్నది కూడా యాజ్ పర్ టెక్నికల్గా అయితే కనుక వివక్ష కిందకు వస్తుంది. అంటే దళితుడి భూమి ఎకరం తీసుకుని ఆయనకి 800 ఇస్తాను, అదే అగ్ర కులాలకైతే 1200 ఇస్తాను అనేది కూడా వివక్షగా ఆ యాంగిల్లో ఒక టెక్నికల్ కేసు అవుతుంది. రెండవ పాయింట్ వచ్చేటికి ఈ కేటగిరీ కిందకు వస్తుంది, అంటే మిగతా వాళ్ళ చీటింగ్ కిందకు వస్తుంది ఇతర కులాలకు సార్. అయితే ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి, ఇక్కడ వాదనల మీద ఆధారపడి ఉంటాయి. న్యాయస్థానాలు ఏంటంటే కళ్ళకి గంతలు కట్టినటువంటి న్యాయదేవత ఎదుట ఆ న్యాయత దేవత కంటితో న్యాయమూర్తులు చూడాలి. అయితే న్యాయమూర్తులు డైరెక్ట్గా ఆ చక్షువులు ఏమి ఉండవు కదా మన మధ్యన ఏం జరుగుతుందో చూడటానికి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ని ఓకే చేస్తారు. ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీదనే చాలామంది తప్పించుకుంటారు. ఇప్పుడు అలాంటి వాటిలో మంచి ప్రావీణ్యం ఉన్నది చంద్రబాబు గారి న్యాయవాదులకి. కాబట్టి టెక్నికల్ ఆస్పెక్ట్ మీద కేసు కొట్టివేయబడితే దానికి తప్పెవరదంటే అధికార పక్షాన్ని. ఎందుకంటే 1, ఎస్సీ భూములు దాని మీద రెడ్డితో కంప్లైంట్ పెట్టించడం, వేటికి అది కేటగిరైజ్డ్గా కాకుండా అన్నిటినీ ఒకే ఘాటను కట్టేసి దర్యాప్తులకు చేయించడం. ఇప్పుడు వేటికై చేయాలి. ఇప్పుడు డబ్బులు తక్కువ ఇవ్వబడిన వాళ్ళు ఉన్నారు, అసలు ఇవ్వబడని వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే భూసేకరణ చట్టాన్ని పాటించకుండా మోసం చేశారు అక్కడ. 1 కి 3 రెట్లు డబ్బులు భూసేకరణ అనేటువంటిది, అది వరకే లెక్క చెప్పారు మనకి. అదే కాదు, అక్కడ ఆ ఏరియాలో ఆధారపడి ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి. అలా కల్పిస్తే ఆయా గ్రామాల్లో ఉన్న వలస కూలీలందరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలా, వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వాలా, వాళ్ళందరికీ వేరే ఉద్యోగం చూపించాలి. అది భూసేకరణ చట్టం 2013 చెప్పేది. దాని ప్రకారం వీళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కదా, ఆ రూట్లో కూడా వెళ్ళచ్చు. బట్ అట్లా వెళ్ళే పరిస్థితులు వీళ్ళు కనిపించట్లేదు.